అధికారాన్ని అడ్డుపెట్టుకుని మిమ్మల్ని ఎంతకాలం ఈ కటకటాల వెనకాల నించోపెడతారో నేను చూస్తాను. ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టునన్న వాళ్లే దగ్గరుండి ఇంటి దగ్గర దించిపోయేలా చేయగలను. అవునరా, ఆ స్నేహను అరెస్ట్ చేశావంట? కల్తీ సరుకులమ్మి పిల్లల ప్రాణాల మీదకి తెచ్చింది, అందుకే అరెస్ట్ చేశాను. లేదండి, స్నేహ తప్పు చేసుండదు. అంటే నువ్వు దానికి మంచి మనుషుల సర్టిఫికేట్ ఇస్తున్నావా? స్నేహలో మనకు తెలిసింది ఒక్క కోణమే, తనలో మనకు తెలియని ఇంకొక కోణం ఉంది అర్చన. ఎవరండి మీ అమ్మాయి అండి? అదే మా అమ్మాయి కదండి, పక్కింటి వాళ్ళ అమ్మాయి. ఏ బిడ్డని ఏ కన్న తండ్రి అనుకోని మాటలని మీ నాన్న నిన్న అవమానించారు, నీ లేత మనసు గాయపరిచారు. ఇన్నేళ్లైనా ఆ గాయం ఇంకా మానలేదు కదమ్మా, అందుకేగా కనీసం నన్ను చూడటానికైనా రాలేదు. నేనంటే ఓ దురదృష్టవంతురాల్ని, మీ నాన్న మాట కాదని నేను గడప దాటలేను. కనీసం నువ్వైనా ఒక్కసారి ఇంటికి రావచ్చు కదమ్మా. కనీసం నేను పోయేలోగా అయినా నిన్ను చూడగలుగుతానో లేదో నమ్మా. పూర్ణ, 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 ఏంటండి లోపలేం చేస్తున్నావు? అది బట్టలు మడత పెడుతున్నానండి. ఈ విషయం నీకు తెలుసా? ఏంటండి? ఆ స్నేహని పోలీసులు అరెస్ట్ చేశారంట. అవునా? ఎందుకు? ఆ పనికి మాలింది ఏవో కల్తీ కలిపిన తినుబండారాలు అమ్మిందంట, అవి తిని ఇద్దరు పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు. మన అల్లుడు గారే దాన్ని పట్టుకుని జైల్లో పడేశారంట. దాని పొగరు బాగా అనిగుంటుంది. నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో ఒకరోజు దానికి తగిన శాస్తి జరుగుతుంది అని. అలాగే జరిగింది. ఎందుకండి అనవసరంగా అమ్మాయిని అలా అంటారు? ఎందుక అంటే జరిగినవన్నీ మర్చిపోయావా? దానివల్ల మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో ఎన్ని కష్టాలు వచ్చాయో మర్చిపోయావా? మన ఇంటికి అల్లుడు గారు రావాల్సిన మనిషిని తను వల్ల వేసుకో. ఎవరు ఎన్ని చేసినా చివరికి ఏది జరగాలో అదే జరుగుతుంది. ఎవరి తలరాతను ఎవరూ మార్చలేరు. స్నేహ అనుకుంటే మాత్రం పెళ్లి జరిగిందా, లేక అర్చన వద్దనుకుంటే మాత్రం పెళ్లి ఆగిందా? ఎవరికి ఏది రాసి పెట్టుంటే అలాగే జరుగుతాయి. మనం అనవసరంగా ఒక నరుకుంటే తప్పండి. ఏమీ తప్పలేదు, ఆ స్నేహం ఎన్ని మాటలన్నా తప్పులేదు. అది పాపం చేసింది కాక మన అర్చని నోటుకొచ్చినట్లు వాగింది. మరి చేసిన పాప ఊరికే పోతుందా? అందుకే బెయిల్ కూడా రాకుండా జైల్లో పెట్టి అరెస్ట్ చేశారు. అధిక జీవితాంతం జైల్లోనే మగ్గి చావాలి. ఎవరి కర్మాన వాళ్ళు పోతారండి, మనం అనవసరంగా నోరు పారేసుకోకూడదు. అది పాపం. ఏంటే పాపం? అది చేసిందే అది పాపం. మన అర్చన మీద నిందలు వేసింది కాబట్టి దాని బతుకు అలా అయింది. దాని పాపాలే శాపాలయ్యి దాన్ని జైలు పాలు చేశాయి. మన అర్చన ఆ దిక్కుమాలి దానికోసం ఎన్ని త్యాగాలు చేసింది. అర్జున్ కోసం చచ్చిపోవాలనుకుని కూడా తన ప్రేమను కాదనుకుని స్నేహకి అర్జున్కి పెళ్లి జరగాలని కోరుకుంది. అలాంటి మనిషిని ఎన్నెన్ని మాటలంది. దేనికైనా దేవుడనేవాడు ఒకడుంటాడు పూర్ణ. నేను చెప్పేది కూడా అదేనండి,
దేవుడుంటాడు, ఆయన ఎవరిని ఎలా చూసుకోవాలో అలాగే చూసుకుంటాడు. మనమెందుకు నోరు పారేసుకోవాలి? వదిలేయండి. నీ అంత సహనం ఓర్పు నాకు లేవు, నాకంత అవసరం కూడా లేదు. కోపం వస్తే తిట్టడం, ఆనందం వస్తే నవ్వటం, ఇవే నాకు తెలుసు. మనకు అన్యాయం చేసినందుకు ఆ స్నేహకు శిక్ష పడింది. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. అది ఇంకా ఇంకా నరకం అనుభవించాలి. ఏదమ్మా ఇంకా రాలేదేంటి స్నేహ? వస్తుందమ్మమ్మా, కొంచెం ఆగు. అదిగో అమ్మమ్మ, స్నేహ వచ్చింది. అమ్మా స్నేహ, అమ్మమ్మా ఎలా ఉన్నా? మన వాళ్ళందరూ బాగున్నారా? నువ్వు ఇక్కడ నరకం అనుభవిస్తూ మా అందరి బాగోగులు అడుగుతున్నావా అమ్మా స్నేహ? నాకేమైందమ్మమ్మా, నేను బానే ఉన్నాను. నాకు ఈ జైలు కొత్తేమీ కాదు. ఏం చూబు, అంతే కదా? అయినా మా అమ్మే ఇక్కడి జైలు సూపరింటెండెంట్ కాబట్టి నాకు మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. మేం బాధపడతామని నువ్వెంత నవ్వుతూ మాట్లాడినా నిన్నిలా చూస్తుంటే మాత్రం నా కడుపు తరుక్కుపోతుందమ్మా. అసలు ఆ వంటలు చేసింది నేను, ఆ జంతికలు చేగోడీలు వండింది నేను. కేవలం నువ్వు అమ్మినందుకు నిన్ను అరెస్ట్ చేయడం ఏంటమ్మా? ఏదైనా ఉంటే నన్ను అరెస్ట్ చెయ్యాలి, నన్ను జైల్లో పెట్టాలి. నువ్వేం తప్పు చేసావమ్మా? ఏంటమ్మమ్మా, నిన్ను జైల్లో పెట్టాలా? నాలాంటి ఎంతో మందికి దారి చూపించిన నిన్ను అరెస్ట్ చేస్తే అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఏమవుతారు? నేనిక్కడున్నా ఏమీ కాదు, కాని నువ్వు లేకపోతే అక్కడ పనులన్నీ ఆగిపోతాయి. ఇంకేం పనులు తల్లి, ఈ కేసు వచ్చినప్పటి నుంచి మన సరుకులు అమ్ముడు పోవడం లేదు. అవును స్నేహ, మంచి కంటే చెడే బాగా జనాల్లోకి వెళ్తుంది. అమ్మమ్మ స్వగృహ ఫుడ్స్ తిని ఇద్దరు పిల్లలు హాస్పిటల్ పాలయ్యారని మొత్తం అందరికీ పాకిపోయింది. ఎవరు ఆ ప్యాకెట్స్ కొండం లేదు స్నేహ, ఎక్కడి సరుకు అక్కడే ఆగిపోయింది. అయ్యయ్యో, అవునా? మరి ఎలా అమ్మమ్మ, అక్కడ పనిచేసే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అక్కడెవరూ వాళ్ల గురించి ఆలోచించడం లేదమ్మా, అందరూ నీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు బయటికి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారమ్మా. నా మీద ఎందుకమ్మమ్మా అంత ప్రేమ? ఎందుకంటే నువ్వు మా మనిషివమ్మా, మేమందరం నిన్ను మా బిడ్డలా చూసుకునేవాళ్ళం. ఒక కుటుంబంలోని మనిషికి కష్టం వస్తే అందరూ ఎంత దిగులు పడతారు చెప్పు. ఇది అంతేనమ్మా. స్నేహ, రేపు కోర్టు హీరింగ్ ఉంది కదా, అక్కడైనా న్యాయం జరుగుతుందో లేదోనమ్మా. అమ్మమ్మ, మనం ఎవరికీ అన్యాయం చేయలేదు. మనుషులకి మన మీద నమ్మకం లేకపోయినా దేవుడికి నిజమేంటో తెలుసు. మనం అందరి కోసమైనా కేసు గెలుస్తామమ్మమ్మ, నువ్వేం దిగులు పడుకో. సుబ్బు, అమ్మమ్మని తీసుకువెళ్ళు. రామమ్మ. ఓ
ప్రొసీడ్. యువర్ ఆనర్, ఒక మనిషిని మరో మనిషి హత్య చేస్తే దాని కఠినమైన శిక్ష ఉంది. అలాగే ఒక మనిషి ఇంకో మనిషిని గాయపరిస్తే దానికి గాయం తీవ్రతని బట్టి శిక్షలు ఉన్నాయి. చివరకు ఒక మనిషిని అవమానకరంగా మాట్లాడినా దానికి శిక్ష ఉంది. కానీ ఇలాంటి కల్తీ వ్యాపారాలు చేసే వాళ్లకు సరైన శిక్ష లేకుండా పోయాయి. ఎప్పుడైనా దొరికితే జరిమానాలు విధిస్తున్నారు. మహా అయితే కొద్ది రోజులు జైలుకు పంపిస్తున్నారు, వెంటనే బయటకు వచ్చేస్తున్నారు. మళ్లీ కల్తీ వ్యాపారాలు మొదలుపెట్టి ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారు యువర్ ఆనర్. వీళ్ళు చేసే కల్తీ వ్యాపారాల వల్ల మనుషుల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, వాళ్ల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఇది ఒక రకంగా హత్యతో సమానం. ఒకరని కాదు, ఈ కల్తీ వ్యాపారం వల్ల కొన్ని వేల ప్రజల ప్రాణాలు హరించుకుపోతున్నాయి. వీటికి చాలా కఠినమైన శిక్షలు ఉండాలి యువర్ ఆనర్. ఈ స్నేహానే ముద్దాయి ఎలాంటి అనుమతులు లేకుండా తిరుబండారాలు అమ్ముతుంది. ఇది మొదటి నేరం అయితే ఈ తినుబండారంలో చేసిన కల్తీ వల్ల ఇద్దరు పసిపిల్లల ప్రాణాల మీదకి వచ్చింది. కాబట్టి ఈ స్నేహను కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ స్నేహ ఆ తినుబండారాల్లో ఎలాంటి కల్తీ కలపలేదు. తనే కల్తీ చేసిందనడానికి సరైన సాక్ష్యాలు కూడా ఏమీ లేవు. సాక్ష్యం ఉంది యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే సాక్షిని మీ ముందు ప్రవేశపెడతాను. పర్మిటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మొదటి సాక్షి షాప్ యజమాని సత్యం. సత్యం, సత్యం, సత్యం. మీ పేరు? సత్యం. ఇద్దరు చిన్నపిల్లలు ఈ నెల 5వ తేదీన మీ షాపులో జంతికలు చేగోడీలు కొన్నారు, అవునా? అవును సార్. అవి తిన్న తర్వాత కాసేపటికే ఆ పిల్లలు వాంతులు చేసుకుని హాస్పిటల్ పాలయ్యారు, అవునా? అవును సార్. ఆ తినుబండారాలు నువ్వు తయారు చేసినవా? కాదు సార్, హోల్సేల్ గా షాప్స్ కొచ్చి వేస్తుంటారు, అవే తీసుకుని అమ్మాను. అవి నీకు అమ్మింది ఎవరు? ఆ అమ్మాయి స్నేహ సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అతన్ని ప్రశ్నించడానికి పర్మిషన్ కోరుతున్నాను. ఓకే, గ్రాంటెడ్. ఆ అమ్మాయి స్నేహ ఎప్పటి నుంచి మీకు సరుకులు సప్లై చేస్తుంది? చాలా కాలం నుంచి సప్లై చేస్తుంది సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు, ఇదే ఫస్ట్ టైం సార్. మీ షాపులో ఆ స్నేహ సప్లై చేసిన మిగిలిన సరుకుందా? అది కూడా అమ్ముడుపోయిందా? కొంత ఉంది, చాలా వరకు అమ్ముడుపోయింది. అయితే వాళ్ళందరూ వాంతులు చేసుకోవాలి కదా, ఇద్దరు ఎందుకు వాంతులు చేసుకున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అందరూ వాంతులు చేసుకోకపోతే తప్పు జరిగినట్టు కాదని నిరూపించేందుకు అర్థం లేని ప్రశ్నలు వేస్తున్నారు. లేదు యువర్ ఆనర్, కల్తీ జరిగితే ఆ ప్రభావం అందరి మీద ఉండాలి, కాని ఒకరిద్దరి మీద ఎలా ఉంటుంది? యువర్ ఆనర్, పిల్లలు జంతికలు చేగోడీలు తినడం వల్లనే వాంతులయ్యాయి అనడానికి డాక్టర్స్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ఇదిగోండి. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల
ఆ కల్తీ వల్ల వచ్చే ఎఫెక్ట్ను తట్టుకోవచ్చు. కొంతమంది తట్టుకోలేకపోవచ్చు. అది సాకుగా చూపించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని నా మనవి యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. మెడికల్ రిపోర్ట్స్లో చాలా క్లారిటీగా రాసింది. ఆ మిగిలిన వాళ్ళకి వాంతులు కాలేదని, నేరం జరగలేదు అనటం సమంజసం కాదు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ ముద్దాయి తినుబండారాలు సరఫరా చేసింది కాబట్టి జరిగిన దానికి బాధ్యత కూడా తానే వహించాలి. ముద్దాయిని అరెస్ట్ చేసిన పోలీసు వారి సాక్ష్యాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఓకే, వారి సాక్షిని కూడా ప్రవేశపెట్టండి. ఏసీపీ గారు, మీరు స్నేహని ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి. ఇద్దరు పిల్లలు ఒక షాప్లో తినుబండారాలు తినటం వల్ల సీరియస్గా ఉందని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ మమ్మీని షాప్ యజమాని మీద కేసు ఫైల్ చేశాం. అతనికి సరుకుని సరఫరా చేసిన ఈ స్నేహను కూడా అమ్మమ్మ స్వగృహ ఫుడ్స్కి వెళ్ళి స్పాట్లో అరెస్ట్ చేశాం. ఆ సరుకు తనే ఇచ్చానని స్నేహ ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. ఈ ముద్దాయే కల్తీ చేసిందని మీ ప్రాథమిక దర్యాప్తులో తెలియదా? ఖచ్చితంగా ఈ స్నేహే కల్తీ చేసింది. ఎందుకంటే ఈ స్నేహకు మొదటి నుంచి డబ్బాస ఎక్కువ. తను ఎదగటం కోసం డబ్బు హోదా ఉన్న మగవాళ్ళని ప్రేమించాలని చెప్పటం, ప్రేమగా కబుర్లు చెప్పి వాళ్ళని మోసం చేయటం బాగా అలవాటు. గతంలో కూడా ఈ స్నేహ ఇలాగే ఒక వ్యక్తిని ప్రేమ పేరుతో మోసం చేసింది. అతనితో పెళ్లిదాకా వచ్చి మరో వ్యక్తితో కలిసి చాలా అభ్యంతరకరమైన స్థితిలో దొరికిపోయింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏసీపీ గారు ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని విషయాలు చర్చిస్తున్నారు. నా క్లయింట్ మీద అనవసరమైన నిందలు వేస్తున్నారు. ఆయన చెప్పేదానికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. కేవలం వ్యక్తిగత ఆరోపణ చేస్తూ నా క్లయింట్ నేరస్త్రాలుగా చిత్రీకరిస్తున్నారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. మీరు కేసుకు సంబంధం లేని విషయాలు ఇక్కడ చర్చించకండి. ఈ స్నేహ కల్తీ చేసిందని మీ దర్యాప్తులో తేలిందా లేదా అదొక్కటే చెప్పండి. ప్రాథమిక దర్యాప్తులో ఈవిడే కల్తీ చేసింది సార్, కమ్మిందని తేలింది సార్. కానీ ఇంకా పూర్తిగా దర్యాప్తు జరగలేదు యువర్ ఆనర్. మీరు వెళ్ళండి. యువర్ ఆనర్, కల్తీ ఏ రకంగా జరిగిందో, ఎవరి నుంచి జరిగిందో పూర్తిగా విచారణ జరపకుండా నా క్లయింట్ని అరెస్ట్ చేసి ఇలా రిమాండ్లో ఉంచడం న్యాయం కాదు. నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. లేదు యువర్ ఆనర్, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది, కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. యువర్ ఆనర్, హాస్పిటల్లో పిల్లలు ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డారు. వాళ్ళకి ఏ ప్రమాదం లేదు. దీన్ని అంత తీవ్రమైన నేరంగా చూడవలసిన పని లేదు యువర్ ఆనర్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి. ఈ కేసులో పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉన్నందున ఈ కేసుని వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయడమైనది.
ముసాయికి బెయిల్ ఇవ్వటం వల్ల సాక్ష్యాలు తారుమారవుతాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి వాదనను సమర్థిస్తూ బెయిల్ నిరాకరించటమైనది. తదుపరి విచారణ వరకు ముద్దాయిని రిమాండ్లో ఉంచమని ఆదేశిస్తున్నాను. ఇప్పటికైనా నీ పట్టుదల వదిలేసి నాతో రా. నీకోసం రెండు సామ్రాజ్యాలు ఎదురు చూస్తున్నారా? నాకు అవసరం లేదు. స్నేహ కేసు ఏమైందండి? అంటే తనని వదిలిపెట్టారా? వదలలేదు, వదిలిపెట్టరు కూడా. ఇప్పట్లో బయటకొచ్చే సమస్య లేదు. స్నేహాలు అనబట్టే కదండి మన పెళ్లి జరిగింది.